ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ఒక పెద్ద నాయకుడు అంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్టేట్మెంట్ ఇచ్చారు. 60 లక్షల దొంగోట్లు రాష్ట్రంలో ఉన్నాయనేసి మేము దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ దొంగోట్లు చేర్చబడును. ఎందుకంటే ఇక్కడ బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరైనా దొంగోట్లు చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో వచ్చి నోట్లు నమోదు చేసుకోని చెప్పి కార్యక్రమం పెట్టారు. దీన్ని పోలీసులు భగ్నం చేశారు, బ్యానర్లు తీసుకెళ్లిపోయారు, జనసేన నాయకులపై రౌడీజం చేశారు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, రాబోయే రోజుల్లో ఇంకొక 4 నెలల ప్రభుత్వం మారిపోతాయి. పోలీసులు విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ రోజు దొంగోట్లు మీరు సహకరిస్తున్నారా? ఒకటి, రేపు రాబోయే రోజుల్లో 175కి 175 ఎందుకు రాదంటే సిగ్గుండాలి. ఇలాంటి దొంగోట్లు 80 లక్షల పైగా దొంగోట్లు వేసుకుంటే పక్క రాష్ట్రం కేరళ తమిళనాడు పోండి ఎన్నికలకి మొత్తం గెలిచిపోతారు. మీరే ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు, సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఒకటే సవాల్ చేస్తున్నా జనసేన పార్టీ తరఫున, ఒక అమ్మ అబ్బాకు పుట్టింటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొత్తం ఓటు తొలగించండి, వాలంటరీ వ్యవస్థ పక్కబెట్టి ఎన్నికలు రెండు చూద్దాం.